వచ్చి వీడికి వెళ్ళి కొత్త వస్తువు కనుక్కోవాలి. మొత్తం పరిపాలన కావాలి. సార్ సార్ ఓకే సార్ బాబు చెప్పు. అవును డ్రైవర్ చెప్పండి. జగిత్యాల పట్టణానికి నీటి సరఫరా కోసం గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరథ అనే పథకాన్ని ఇప్పటికే కొంతమేర ఫలితాలు అందుతూ ఉన్నాయి. నేడు తాగే ప్రతి చుక్క నీరు కూడా జగిత్యాల పట్టణంకి వచ్చేది ఎస్ఆర్ఎస్పి నుండి మిషన్ భగీరథ ద్వారా డబ్బాలో ఫిల్టర్ వస్తూ ఉన్నది. గత కొన్ని మాసాలుగా నీళ్లు లేకపోవడం, ఈ సంవత్సరం ఎండాకాలం వేడి చాలా ఎక్కువ అవడం వల్ల నీరు ఆవిరైపోవడం వల్ల కూడా డెడ్ స్టోరేజ్కు దాదాపు రీచ్ అవుతూ ఉన్నది. అందుకే ఈ మధ్య కాలంలో కొన్ని రోజులుగా నీరు కూడా కొంత కలర్ చేంజ్ అయి వస్తూ ఉన్నది. దయచేసి ఇదంతా కూడా జగిత్యాల మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నా. వాస్తవానికైతే గతంలో స్ట్రేట్గా తీసుకొచ్చి కెనాల్లో వేసి ధర్మసముద్రంలో వేసి మామూలుగా ఫిల్టర్ అవుతుండే. మరి ఈసారి ఇంత కరువు ఉన్నా కానీ చాలా గ్రామాలలో బల్క్ వాటర్ అనేది ప్రతిరోజు కూడా సరఫరా అవుతూ ఉన్నది. ఈ మధ్యకాలంలో ఆ మడ్ వాటర్ రావడం వల్ల 2 సార్లు కొంత రిపేర్ వచ్చింది. మళ్ళీ నిన్న కూడా కొంత ఇబ్బంది ఉన్నా కానీ ఆపి మళ్ళీ ఇవాళ సెట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ రాత్రి కల్లా మళ్ళా మంచినీరు కూడా జగిత్యాల పట్టణానికి చేస్తుందని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. ఈరోజు నేను మరియు మా స్థానిక నాయకులం అందరం కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించినాం. ధరూర్ క్యాంపులోని ఫిల్టర్ బెడ్ గురించి అందరికీ తెలుసు, చాలా సంవత్సరాలు నిరుపయోగం ఉండే, ఈ మధ్య కాలంలోనే దాన్ని ప్రారంభించారు. మరి అక్కడ ఉన్న సంప్ కెపాసిటీ గతంలో 3 లక్షల లీటర్లు మాత్రమే, ఇవాళ 26 లక్షలు, అంటే దాదాపు 8 రెట్ల పెద్ద సంప్ ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ట్యాంక్ కూడా ఇక్కడ నుంచి సప్లై చేయడానికి కొత్త ఓహెచ్ఎస్ఆర్ కూడా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. గతంలో ఇక్కడ నుంచి జగిత్యాల పట్టణానికి రావడానికి ఒక పైప్ లైన్ వేసారు, ముఖ్యంగా కొత్త బస్టాండ్ రావడానికి. అవన్నీ కూడా 2009లో వేసినా కానీ మరి ఆ నాసిరకం పైప్లు వేసినారు, మరి ఏందో తెలియదు. కానీ అధికారుల ద్వారా నేను పూర్తి వివరాలు తెలుసుకుంటా. చాలా చోట్ల లీక్ ఉన్నాయని చెప్పి మున్సిపల్ ఇంజనీర్ గారు ఎవరైతే వాటర్ సప్లైకి ఉన్నారో వారు చెప్తా ఉన్నారు, ఈ ధరూర్ క్యాంపు నుంచి వాటర్ సప్లై పట్టణానికి రావట్లేదు, అంటే ఆ మెయిన్ పైప్ లైన్ ఏది ఉందో అదంతా కూడా డ్యామేజ్ ఉందని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ మిషన్ భగీరథలో పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తా. కొంత ఈ మిషన్ భగీరథ పనులు జరిగినప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ప్రజలకు వస్తున్నాయి, రోడ్లు కొంత డ్యామేజ్ అవ్వడం. అవి ఇక్కడ ఈ ట్యాంకులు తేవడానికి నీళ్లు తీసుకురావడానికి ఇప్పటికే కొంత ఎలకబావి వద్ద అక్కడ రోడ్లు డ్యామేజ్ అయినాయి.
అధికారులతో మాట్లాడినా అతి త్వరలోనే ఎల్కబావి వద్ద ఆ సీసీ రోడ్ ఏదైతే డ్యామేజ్ అయిందో అది కూడా రిపేర్ చేయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అతి త్వరలోనే ఎందుకంటే వర్షాకాలం వచ్చింది కాబట్టి తొందరగా మీరు ప్రాధాన్యత మీద చేయించండి. ఎందుకంటే వాస్తవానికి అక్కడ యాదవులు వాళ్ళు ఒప్పుకోలే, నేనే నిలబడి వాళ్ళని మెప్పించిన. ఎందుకంటే ఒక్కసారి రోడ్డు పోతుందని చూడకండి, స్వచ్ఛమైన నీళ్ళు ఎప్పటికీ రావాలని. ఎందుకంటే అందులోనే ఎలకబావి వాడ అదంతా కూడా ఫ్లోరైడ్ వాటర్ వస్తుంది, ఫ్లోరైడ్ వాటర్ ఇది డేంజర్ అని చెప్పి కూడా మున్సిపల్ వాళ్ళు బోర్ పెట్టారు. కానీ అదే నీళ్లు ఇప్పటికి బోరేసిస్తున్నారు. మరి మిషన్ భరిత నీరు వీలైనంత త్వరగా ఇవ్వాల్సిందిగా మీ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా. ఇప్పటికే మిషన్ భగీరథకు చెందిన మీ అధికారులు చాలా గొప్పగా పనిచేస్తున్నారు, మీకు అభినందనలు కూడా. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు, రియల్లీ ఇది మామూలు విషయం కాదు. చాలామందికి తెలియదు 65 ఏళ్ళలో ఎన్ని ట్యాంకులు కట్టారు అన్ని ట్యాంకులు కట్టారు, 65 ఏళ్ళలో ఎన్ని పైపులు వేసారు అన్ని పైప్ లైన్లు ఈ 3.5 సంవత్సరాలనే వేయడం జరిగింది. భూమి చుట్టూ కొలత ఎంత ఉంటుందో అంతకు 3.5-4 రెట్లు పైప్ లైన్లు మీరు ఇస్తూ ఉన్నారు. దీనివల్ల ఎంతో శ్రమ కోసం మీరు చేస్తున్నారు, ప్రజలకు కొన్ని ఇబ్బందులు జరగదు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. మరి ఆ ఫలాలు ఇప్పటికే అందినాయి. దురదృష్టం మనకు వర్షాలు లేక కానీ వర్షాలే ఉండుంటే నా జూన్ జూలైలో ఇప్పటికే బ్రహ్మాండమైన స్వచ్ఛమైన నీరు ఇంకా మంచిది వచ్చేది. ఎక్కడ కూడా నీళ్ళు లేవు, అందరూ తెలుసు ప్రజలకు. ఒక చుక్క నీరు కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులకు రాలే. ఇప్పటికైనా కేసీఆర్ గారు దేవుని దేవాలయం నీరు రావాలి, నిండాలని చెప్పి ఆశిస్తున్నా. లేకుంటే ఆ కాళేశ్వరం పథకమే రేపటి నాడు సాగునీరు తాగునీటికి ఆధారమయ్యే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఆ ప్రాణాహిత నీళ్లు మాత్రమే వచ్చి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వరకు చేరుతూ ఉన్నాయి. భగవంతుని దేవాలయం తప్పకుండా గోదావరిలోకి నీళ్లు రావాలి, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి నీళ్లు రావాలని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా అధికారులను మరీ మరీ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే జగిత్యాల చాలా పెద్ద పట్టణం, అతి త్వరలో వేగంగా విస్తరించబడతా ఉంది, జిల్లా కేంద్రమైంది. చాలామంది అధికారులు వివిధ గ్రామాల నుంచి సెటిల్ అయ్యారు. దాదాపు 20,000 మంది రోజు ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంది. మనం ఇక్కడ జనాభానే లెక్కేసుకోవద్దు, ఎంత జనాభా ఉందో అంత ఇంకొక 25% 25% జనాభా ప్రతిరోజు వచ్చిపోతూ ఉన్నది. వాళ్ళందరూ కూడా ఇక్కడ నీళ్లు వాడుకుంటారు కాబట్టి తొందరగా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.